हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर वैनपो। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, స్కేల్స్ ఇన్ ఫిషెస్। ఇది బీఎస్సీ జువాలజీ సెకండ్ సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది। ఇది కొన్నిసార్లు 10 మార్క్స్ అడిగినారు, కొన్నిసార్లు 5 మార్క్స్ అడిగినారు। 5 టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేది మొత్తం ఫిషెస్ లోపల ఐడెంటిఫై చేశారు। ఆ 5 టైప్స్ ఏంటి, ఏ విధంగా దాని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అవుట్ సైడ్ ఏ విధంగా కనబడుతుంది, తర్వాత అవి ఎలాంటి ఫిషెస్ లో ఉన్నాయనే దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం। సో కాబట్టి కొద్దిగా కాన్సంట్రేట్ చేసి ఉండండి, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓకే। ఒకసారి చూడండి, స్కేల్స్ ఇన్ ఫిషెస్, ఈ స్కేల్స్ ఇన్ ఫిషెస్ అనేది 5 టైప్స్ ఉంది। ఆ 5 టైప్స్ లోపల ఫస్ట్ ది వచ్చేసి చూడండి, ఇది ఏంటంటే కాస్మాయిడ్, తర్వాత గనాయిడ్, సైక్లాయిడ్, టినాయిడ్ అండ్ ఆల్సో ఫైనల్లీ ప్లకాయిడ్। ఈ విధంగా 1, 2, 3, 4, 5 5 టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేవి మొత్తం ఉన్న ఫిషెస్ లోపల ఐడెంటిఫై చేశారు। బేసిక్ గా వి నో ఆల్ అబౌట్ ది స్కేల్స్। స్కేల్స్ అంటే ఫిషెస్ కి అవుట్ సైడ్ ఉండే ఎక్స్టర్నల్ లేయర్ ని స్కేల్స్ అంటాం, అది అందరికి తెలిసిందే। దీన్ని ఏమంటున్నాం అంటే మనం ఎగ్జోస్కెలెటన్ అనేసి కూడా చెప్తున్నాం। ఈ ఎగ్జోస్కెలెటన్ అనేది ఫిషెస్ కి అవుట్ సైడ్ సర్ఫేస్ లో ఉండి అవుట్ సైడ్ థ్రెడ్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఓకే। ఇది యాక్చువల్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కేల్స్, దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్। ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్కేల్ గురించి డీటెయిల్ గా అబ్జర్వ్ చేద్దాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కాస్మాయిడ్ స్కేల్। కాస్మాయిడ్ స్కేల్స్ అనేటివి డిప్నాయ్ ఫిషెస్ లో ఉన్నాయి। ఆల్రెడీ నేను లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో డిప్నాయ్ ఫిషెస్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను, కావాలంటే దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ వీడియోలో మీరు క్లియర్ గా చూడొచ్చు। అయితే ఈ డిప్నాయ్ ఫిషెస్ అనేటివి ఏంటంటే లంగ్ ఫిషెస్ అనేది చెప్తున్నాం। బేసిక్ గా ఏంటంటే డిప్నాయ్ ఫిషెస్ అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి, ఒకటి ఎక్స్టింటెడ్ డిప్నాయ్ ఫిషెస్ ఉన్నాయి, ఇంకో రెండు ఏంటంటే బతుకున్న డిప్నాయ్ ఫిషెస్ ఉన్నాయి। ఎక్స్టింటెడ్ డిప్నాయ్ ఫిషెస్ అంటే చనిపోయినటువంటి డిప్నాయ్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో, ఏన్సియంట్ ఫిషెస్ అంటారు, వాటిలో లంగ్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ విత్ ది గిల్స్, ఆ ఫిషెస్ లోపల ఈ యొక్క కాస్మాయిడ్ స్కేల్స్ ని అబ్జర్వ్ చేస్తాం। బేసిక్ గా దాని యొక్క ఔటర్ సైడ్ స్ట్రక్చర్ అంటే ఆ ఫిష్ యొక్క అవుట్ సైడ్ స్ట్రక్చర్ చూసినప్పుడు, మనం చేతిలో పట్టుకొని చూసినప్పుడు దానిపైన స్కేల్స్ ఉంటాయి, స్కేల్స్ యొక్క అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఓవర్ లాప్ అయి ఉంటుంది ఓకే। దీని గురించి రాసినప్పుడు ఫస్ట్ డిప్నాయ్ ఫిషెస్ లో ఉంటాయి స్కేల్స్ అనేది అవుట్ సైడ్ అనేది ఈ విధంగా రౌండ్ స్ట్రక్చర్స్ అనేది కనబడతాయి, ఒకదాని మీద ఒకటి ఓవర్ లాప్ అయి ఉంటాయి, ప్రతిది కూడా ఒక పాయింట్, ప్రతి దానికి ఒక 5 to 6 పాయింట్స్ వస్తాయి ఓకే। 5 x 6 అంటే 5 x 6 30 పాయింట్స్, దాంతో పాటు డయాగ్రామ్స్ వేస్తే సరిపోతుంది ఓకే। ఇప్పుడు ఇవి ఈ విధంగా ఉంటాయి, తర్వాత ఇండివిజువల్ స్కేల్, ఒకవేళ కనుక మనం ఈ ఇండివిజువల్ స్కేల్ ఒక స్కేల్ ని కనుక మనం ఇట్లా చూసాము అంటే అవుట్ సైడ్ స్ట్రక్చర్ చూస్తే స్మాల్ ఏముంటుందంటే ఫోల్డింగ్స్ కనబడేసి చిన్న థ్రెడ్స్ లాగా కనబడుతూ ఉంటుంది, ఈ విధంగా మనకు బెండింగ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి। అదే విధంగా మధ్య భాగం లోపల ఒక ఎంప్టీ స్పేస్ అంటే యాక్చువల్గా పై భాగంలో నుంచి ఈ విధంగా మనకు కనబడుతూ లోపల్ భాగానికి వచ్చేసరికి ఏంటంటే నార్మల్ గా ఫ్లాట్ గా ఉన్న ఒక స్ట్రక్చర్ కనబడుతూ ఉంటుంది, ఇన్నర్ సైడ్ వచ్చేసేసి ఇది। యాక్చువల్ గా ఈ ఫిషెస్ కనుక మనం చూసామంటే ఈ ఫిషెస్ లోపల స్ట్రక్చర్స్ ఈ విధంగా ఉంటాయని చెప్తున్నాం, బానే ఉంది। ఈ స్ట్రక్చర్స్ యొక్క ఇంటర్నల్ పార్ట్, ఈ స్ట్రక్చర్స్ యొక్క ఇంటర్నల్ పార్ట్ అంటే యాక్చువల్ గా ఏంటి అంటే మనకు బేసిక్ గా ఏంటి ఈ యొక్క స్కేల్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది ఒక క్వశ్చన్ ఉంటుంది। ఎక్స్టర్నల్ సర్ఫేస్ మీద ఉన్నాయి కాబట్టి బేసిక్ గా మనం కనుక ఆ పొలుసులు అంటే ఈ స్కేల్స్ కనుక తీసేస్తే దానికి ఒక స్కిన్ లేయర్ ఒకటి కనబడుతుంది, ఆ స్కిన్ లేయర్ ని ఎపిడర్మిస్ అంటారు। ఎపిడర్మిస్ కింద డర్మిస్ ఉంటుంది, అంటే స్కిన్ అనేది ఏ విధంగా అరేంజ్ అయి ఉంటుంది అంటే ఎపిడర్మిస్, దాని కింద డర్మిస్ అరేంజ్ అయి ఉంటుంది। ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న కాస్మాయిడ్ స్కేల్స్, ఇక్కడ ఉన్న కాస్మాయిడ్ స్కేల్స్ ఏంటంటే కంప్లీట్ గా ఎండో ఎపిడర్మిస్ నుండి ఫామ్ అవుతాయి, కంప్లీట్ గా దేని నుండి ఫామ్ అవుతాయి, డర్మిస్ నుండి ఫామ్ అవుతాయి, అంటే డర్మిస్ నుండి ఫామ్ అయ్యేసేసి ఎపిడర్మకు వచ్చేసేసి ఎపిడర్మ మీద ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయి ఓకే క్లియరా। ఇప్పుడు డర్మిస్ లో ఉంటాయి ఈ స్కేల్స్, డర్మిస్ నుండి స్టార్ట్ అవుతాయి ఎపిడర్మిస్ వచ్చి ఎపిడర్మిస్ లో ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయి ఓకే। ఇది స్కిన్ అంటే ఈ స్కిన్ లో ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయి। ఇది ఎప్పుడు ఒక ఫిష్ ను ఇట్లా సైడ్ నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ పై భాగంలో వచ్చేసేసి ఎపిడర్మిస్, దాని కింద డర్మిస్ ఉంది, ఎపిడర్మిస్ లో ఏ విధంగా స్కేల్స్ అరేంజ్ అయ్యి ఉంటాయనేది ఇట్లా చెప్తున్నా నేను। ఇప్పుడు విషయం ఏంటంటే ఈ విధంగా లోపల సైడ్ చూసినప్పుడు ఈ స్ట్రక్చర్ గానే మనం చూస్తే ఆ డర్మిస్ లోపల స్ట్రక్చర్ గానే చూస్తే ఏ విధంగా ఉంటుంది చూడండి,
ఇక్కడ ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది, ఎపిడర్మిస్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది, ఎపిడర్మిస్ పైన ఈ విధంగా వచ్చేసి ఉంటుంది. ఈ స్కేల్స్ ఏ విధంగా అంటే ఎపిడర్మిస్ కి అటాచ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంటాయి. ఒక క్లియరా? ఎపిడర్మిస్ నుండి అట్లా వెనక్కి స్కేల్స్ ఎప్పుడు కూడా వెనక్కి పోతుంటాయి, అంటే యాంటీరియర్ పొజిషన్ నుండి వెనక్కి పోతుంటాయి, ఇట్లా అరేంజ్ అయ్యింటాయి. ఓకే, యాంటీరియర్ పొజిషన్ ఇదైతే ఈ విధంగా అరేంజ్ అయ్యింటాయి. కాబట్టి యాంటీరియర్ పొజిషన్ ఇది అనుకుంటే యాంటీరియర్ పొజిషన్, ఇది పోస్టీరియర్ పొజిషన్ అనుకుంటే యాంటీరియర్ నుండి ఇట్లా ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ అయ్యింటాయి. అయితే ఎపిడర్మిస్ కింది భాగం లోపల ఈ యొక్క స్కేల్ యొక్క ఔటర్ పార్ట్ ఏ విధంగా ఉంటుందంటే విటిరో డెంటైన్ తో ఫామ్ అయింటుంది. విటిరో డెంటైన్, విటిరో డెంటైన్ అంటే ఇట్స్ ఎనామిల్ లైక్ స్ట్రక్చర్. ఎనామిల్ లైక్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు మన టీత్ ఉంటుంది, ఈ టీత్ కి అవుట్ సైడ్ ఏముంటుందంటే ఎనామిల్ ఉంటుంది, ఇది షైనింగ్ గా ఉంటుంది మనకైతే. ఇక్కడ ఏంటంటే ఎనామిల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ ఎనామిల్ లైక్ స్ట్రక్చర్ దేనిలో కనబడుతుంది అంటే ఈ యొక్క ఇంటర్నల్ పార్ట్ యొక్క ఔటర్ సర్ఫేస్ లోపల విటిరో డెంటైన్ ఫామ్ లోపల ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఈ స్కేల్స్ అన్ని కూడా ఎట్లా ఉంటాయి అంటే మన టీత్ యొక్క అరేంజ్మెంట్, టీత్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అవుట్ సైడ్ టీత్, ఫర్ ఎగ్జాంపుల్ టీత్ ఈ విధంగా ఉంటుంది, టీత్ అవుట్ సైడ్ ఏముంటుంది, ఎనామిల్ ఉంటుంది. ఎనామిల్ కింది భాగంలో ఏముంటుంది, డెంటైన్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చూడండి, విటిరో డెంటైన్ అనేది ఏంటంటే ఇట్స్ లుకింగ్ లైక్ ఏ ఎనామిల్. ఓకే, దాని కింది భాగంలో కాస్మైన్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఈ కాస్మైన్ అనేది ఏంటి అంటే డెంటైన్ లైక్ స్ట్రక్చర్. కాస్మైన్ అంటే ఏంటి, డెంటైన్ లైక్ స్ట్రక్చర్. మన టీత్ యొక్క డెంటైన్ ఏ విధంగా ఉంటుందో ఆ డెంటైన్ లైన్ స్ట్రక్చర్ ఏంటంటే కాస్మైన్ అంటారు. ఓకే, ఈ కాస్మైన్ ఎస్పెషల్ గా దేనిలో ఉంటుంది అంటే కాస్మైడ్ ఫిషెస్ లో మాత్రమే ఉంటుంది. కాస్మైడ్ ఫిషెస్ అయినటువంటి డిప్నాయ్ ఫిషెస్ లోపల ఈ యొక్క కాస్మైన్ అనే ఒక మెటీరియల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. హార్డ్ గా ఉంటుంది, హార్డ్ గా ఉన్న మెటీరియల్ అనేది ఉంటుంది. కిందికి పౌచెస్ పౌచెస్ గా ఈ విధంగా ఫామ్ అయి ఉంటాయి. పౌచెస్ పౌచెస్ అనేటివి చిన్న చిన్న బ్రాంచెస్ గా ఈ విధంగా కాస్మైన్ అనే ఒక లేయర్ ఉంటుంది. దేని కింద అంటే విట్రో డెంటైన్ కింద కాస్మైన్ లేయర్ ఉంటుంది, అది పౌచెస్ గా ఉండేసి ఇట్లా కిందికి వచ్చేసి ఉంటుంది. ఇంకా దీని కింది భాగం లోపల ఏముంటుంది అంటే ఐసోపిడియన్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఐసోపిడియన్, ఈ ఐసోపిడియన్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఈ ఐసోపిడియన్ లోపల వాస్కులర్ స్పాంజీ బోన్ స్ట్రక్చర్ అనేది కనబడుతుంది. వాస్కులర్ స్పాంజీ బోన్ అనేది కనబడుతుంది. ఈ వాస్కులర్ స్పాంజీ బోన్ కింది భాగాన్ని, ఈ మొత్తం భాగాన్ని ఐసోపిడియన్ అంటే దానిలో మధ్య భాగంలో వాస్కులర్ స్పాంజీ బోన్ అంటే వాస్కులర్ సిస్టమ్ అంటే బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అయినటువంటి పార్ట్ ఏంటంటే వాస్కులర్ స్పాంజీ బోన్. ఈ స్పాంజీ బోన్ వాస్కులర్ గా ఉండేసేసి ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్స్, నర్వ్ వెజల్స్ అన్ని కూడా దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ స్కేల్స్ కూడా ఏ విధంగా ఉండాలి అంటే అవి బాడీకి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి దానికి కూడా మనకు బ్లడ్ వెజల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే ఈ స్కేల్స్ అనేటివి ఈ యొక్క ఆర్గానిజం, ఈ ఫిష్ ఏదైతే గ్రోత్ అవుతూ ఉంటుందో దాంతో పాటు గ్రో అవ్వాలి. గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా దానికి ఏముండాలి, ఖచ్చితంగా న్యూట్రియన్స్ కావాలి, బ్లడ్ సప్లై కావాలి, ఆక్సిజన్ సప్లై కావాలి, అన్ని కావాలి. కాబట్టి ఈ యొక్క వాస్కులర్ స్పాంజీ బోన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దీనిపైన ఏముంటుంది అంటే కాస్మైన్ అనే ఒక స్పెషలైజ్డ్ లేయర్ ఉంటుంది, దానిపైన ఎపిడర్మిస్ ఉంటుంది. ఎపిడర్మిస్ పై నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ కి ఏమొస్తుంది అంటే స్కేల్స్ అనేటివి బయటికి కనబడుతూ ఉంటాయి. అంటే ఇది యాక్చువల్ చూడండి, ఇది వచ్చేసేసి ఇంటర్నల్ పార్ట్ గా ఉంటే మనకు బయటికి కనబడే పార్ట్ ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, దీని కింది భాగంలో మళ్ళీ ఇంకోటి అరేంజ్ అయి ఉంటుంది, మళ్ళీ దీని కింది భాగంలో ఇట్లా అరేంజ్ అయి ఉంటుంది. నేను ఇక్కడ చెప్పినట్టు క్లియర్. ఇది యాక్చువల్ గా ఏంటంటే కాస్మైడ్. ఓకే, ఇక్కడ విషయం ఏంటి అంటే కాస్మైడ్ స్కేల్స్ అనేటివి అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంటాయి. కమింగ్ టు ది గనైడ్. ఓకే, ఈ గనైడ్ లోపల స్కేల్స్ అరేంజ్మెంట్ ఈ విధంగా ఉంది. సింపుల్ గా చూడండి, స్కేల్స్ అరేంజ్మెంట్ అనేది స్కేల్స్ అనేటివి రౌండ్ గా ఉన్నాయి. ఔటర్ సర్ఫేస్ లో ఉన్న స్కేల్ యొక్క అరేంజ్మెంట్ రౌండ్ గా ఉంది, ఒకదాని మీద ఒకటి ఓవర్ లాప్ అయింది. అంటే ఒక స్కేల్ ఇట్లా ఉంటే ఇంకో స్కేల్ ఈ విధంగా ఓవర్ లాప్ అయ్యింది, మళ్ళీ దాని పక్కన దీని మీద ఓవర్ లాప్ అయ్యింది, మళ్ళీ దాని పక్కన దీని మీద ఓవర్ లాప్ అయ్యింటది, ఈ విధంగా ఓవర్ లాప్ అయ్యింది. కానీ చూడటానికి మనకు అవుట్ సైడ్ రౌండ్ గా కనబడినా కూడా దాని యొక్క స్ట్రక్చరల్ ఫీచర్ ఒకటిగా బయటికి తీసామంటే ఈ రాంబాయిడ్ షేప్ లో ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంది, రాంబాయిడ్ షేప్. ఈ రాంబాయిడ్ షేప్ లో ఉంటుంది కాబట్టి ఇలాంటి స్కేల్స్ ని ఏమంటున్నారు అంటే రాంబాయిడ్ స్కేల్స్ అని కూడా అన్నారు. ఏంటి, గనైడ్ స్కేల్స్ ని ఏమంటున్నారు, రాంబాయిడ్ స్కేల్స్ అన్న. ఈ రాంబాయిడ్ స్కేల్స్ లోపల మధ్య భాగం లోపల న్యూక్లియస్ టైప్ ఉంది. ఓకే,
మధ్య భాగం లోపల న్యూక్లియస్ టైప్ అనేది ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ చూడండి రింగ్స్ అనేవి దాని యొక్క అవుట్ సైడ్ సర్ఫేస్ లోపల ఈ విధంగా రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కనబడతాయి. క్లియరా? ఇంకా కమింగ్ టు దిస్ వన్, ఈ యొక్క గనైడ్ స్ట్రక్చర్ యొక్క అవుట్ సైడ్ ఈ విధంగా ఉంది. గనైడ్ స్ట్రక్చర్ యొక్క ఇంటర్నల్ పార్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇంటర్నల్ పార్ట్ ఏ విధంగా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? జనరల్ గా ఇప్పుడు చూడండి ఎపిడర్మిస్ ఉంటుంది. ఎపిడర్మిస్ కింది భాగం లోపల ఎండోడర్మ్ ఉంటుంది. ఎండోడర్మ్ లోపల నార్మల్ గా ఈ స్పాంజీ బోన్ ఉండేసి వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. సేమ్ డయాగ్రామ్ మారదు. వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. వాస్కులర్ సిస్టమ్ పై భాగం లోపల ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడ కాస్మైన్ ఏదైతే ఉంటుందో, ఈ కాస్మైన్ ప్లేస్ లోపల ఏదైతే ఉంటుందో, ఈ కాస్మైన్ దట్ రీప్లేస్డ్ బై ది గనాయిన్. కాస్మైన్ అనే ఒక మెటీరియల్ దట్ రీప్లేస్డ్ బై ది గనైన్. ఓకే, ఈ గనైన్ అనే మెటీరియల్ తో డెంటైన్ లైక్ అంటే థిక్ గా ఉండి హార్డ్ గా ఉండే మెటీరియల్ ఇది. ఓకే, నాన్ సెల్యులర్ మెటీరియల్ ని గనైన్ అంటారు. ఇక్కడ కూడా కాస్మైన్ నాన్ సెల్యులర్ మెటీరియల్, కానీ ఇక్కడ వాస్కులర్ స్పాంజీ వచ్చేసి సెల్యులర్ మెటీరియల్. ఓకే, బోన్ సెల్స్ అంటే ఇక్కడ ఈ గనైన్ అనేది కూడా ఏంటంటే థిక్ గా ఉండే హార్డ్ గా ఉండే ఒక నాన్ సెల్యులర్ మెటీరియల్ అనేది ఈ విధంగా కనబడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఓకే, ఇంకా తర్వాత దీనిపైన ఎపిడర్మిస్ నుండి స్కేల్స్ ఈ విధంగా అరేంజ్ అయ్యింది అనేసి సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇట్లాగే ఉంటుంది. అదే విధంగా కింది భాగంలో వాస్కులర్ స్పాంజీ బోన్ ఉంటుంది, ఐసోపిడియన్ ఉంటుంది. ఓకే, ఐసోపిడియన్ ఉంటుంది, కాస్మైన్ ఉంటుంది, విట్రోడెంటైన్. ఇక్కడ విట్రోడెంటైన్ ఏదైతే ఉంటుందో ఆ విట్రోడెంటైన్ దిస్ వన్. క్లియర్? ఇది విట్రోడెంటైన్ కి సంబంధించిన స్ట్రక్చర్, అవుట్ సైడ్ స్ట్రక్చర్. కాస్మైన్ ప్లేస్ లో గనైన్ ఉంది, కింద వాస్కులర్ స్పాంజీ బోన్ ఉంది, ఐసోపిడియన్. ఇది యాజ్ యూజువల్ గా ఉంటుంది. కమింగ్ టు ఇది ఎలాంటి ఫిష్ లో ఉంటుంది అంటే యాక్టినోపెరేజియన్ అనే ఫిషెస్ లోపల ఎక్కువగా కనబడుతుంది. ఇది దీనికి ఎగ్జాంపుల్. అంటే ఈ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటుంది, రౌండ్ గా కనబడతాయి, ఒకదానికి ఒకటి కనెక్షన్ లో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పెగ్ అనే ఒక నిర్మాణం ఉంటుంది, పిఈజి పెగ్. యాక్చువల్లీ ఈ విషయం ఏంటంటే ఒక స్కేల్ యొక్క ఒక సైడ్, ఇది సైడ్ వన్ సైడ్ టూ అనుకుంటే దాని పక్కనే ఇంకో సైడ్ ఉంటుంది, ఇంకో స్కేల్ ఈ విధంగా ఉంటుంది. అది ఈ స్కేల్ కి ఇక్కడ సాకెట్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఈ స్కేల్ మీద ఓవర్ ల్యాప్ అయింది. ఒక స్కేల్ కి ఒక సైడ్ వచ్చేసి పెగ్ ఉంటుంది, ఇంకో సైడ్ కి వచ్చేసి సాకెట్ ఉంటుంది. ఈ సాకెట్ లోపల ఈ పెగ్ అనేది అరేంజ్ అయి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇట్లా అరేంజ్ అయి ఉంటుంది. ఈ విధంగా అరేంజ్ అయి ఉండడం వల్ల ఇవి బాగా టైట్ గా పట్టేస్తుంటాయి. ఇది దీనికి గనైడ్ స్కేల్స్ కి సంబంధించిన విషయం. కమింగ్ టు ది సైక్లైన్, ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇప్పుడు కాస్మాయిడ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో, కాస్మాయిడ్ స్కేల్స్ అనేటివి కాస్మాయిడ్ దేనిలో ఉన్నాయి, డిప్నాయిడ్ ఫిషెస్ లో ఉన్నాయి. ఇక్కడ సైక్లాయిడ్ చూస్తే కూడా దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది డిప్నాయిడ్. కాస్మాయిడ్ స్కేల్స్ వచ్చేసి ఎక్స్టింక్టెడ్ డిప్నాయిడ్ ఫిషెస్ లో ఉంటే సైక్లాయిడ్ స్కేల్స్ వచ్చేసి ప్రెసెంట్ ఉన్న డిప్నాయిడ్ ఫిషెస్ లో ఉన్నాయి. డిప్నాయిడ్ ఫిషెస్ అంటే లంగ్ ఫిషెస్. దాంతో పాటు కట్లా లేబియా రోయితో మనం జనరల్ గా మన మార్కెట్ లో ఇప్పుడు ప్రస్తుతం తిన్న ఫిషెస్ అన్ని కూడా ఇవే ఉంటాయి. కట్ల గానీ లేబియా రోహిత గానీ ఉంటాయి మెజారిటీగా. ఓకే, ఈ ఫిషెస్ లోపల ఇలాంటి స్కేల్స్ అనేటివి అబ్జర్వ్ చేస్తాం. ఈ స్కేల్స్ లోపల ఏ విధంగా ఉంటుందంటే చూడండి, జనరల్ గా ప్రతి స్కేల్ అనేది ఒక ఇంకో స్కేల్ మీద ఓవర్ ల్యాప్ అయింది. ఔటర్ స్ట్రక్చర్ ఏ విధంగా కనబడుతుంది అంటే రౌండ్ గా కనబడుతుంది. ఔటర్ స్ట్రక్చర్ రౌండ్ గా కనబడుతుంది. ఇది వచ్చేసి ఔటర్ స్ట్రక్చర్, ఇది వచ్చేసి ఇన్నర్ స్ట్రక్చర్. జాగ్రత్త చూడాలి. అంటే ఇక్కడ లోపల సైడ్ ఇది పోయి ఉంటుంది, ఈ పోయిన పార్ట్ ఏంటంటే ఇన్నర్, ఇక్కడ మన కనబడే పార్ట్ ఏంటంటే ఔటర్. ఈ మధ్య భాగం లోపల న్యూక్లియస్ ఉంటుంది. మధ్య భాగంలో న్యూక్లియస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎప్పుడైతే చిన్న ఫిష్ ఏదైతే పుట్టింటుందో, ఈ యొక్క డిప్నై కానీ కట్ల ఏదైతే పుట్టింటుందో, ఆ పుట్టినప్పుడు ఏర్పడిన మొట్టమొదటి స్కేల్ పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే న్యూక్లియస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అవుతుంది, అది పెరిగే కొద్దీ ఈ విధంగా ఇంకో లైన్ వస్తుంది. ఇంకా ఇంకా పెరిగే కొద్ది దానిపైన ఇంకో లైన్, ఇంకా పెరిగే దానిపైన ఒక లైన్, ఇట్లా లైన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక చెట్టు ఏదైనా ట్రీ యొక్క ఏజ్ కనుకోవాలంటే ఆ ట్రీని మధ్యలో కట్ చేసినామంటే దానికి మధ్య భాగంలో చాలా డార్క్ గా ఉండి చుట్టూ రేఖలు ఉంటాయి, రౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క ఇయర్ గా కన్సిడర్ చేస్తారు. అట్లాగే సేమ్ కూడా ఇక్కడ ఏంటి అంటే మధ్యలో న్యూక్లియస్ ఉండి న్యూక్లియస్ చుట్టూ రౌండ్స్ అనేవి ఏర్పడి ఉంటాయి. ఈ రౌండ్స్ నే కాన్సెంట్రిక్ రింగ్స్ అంటారు. ఏమన్నారు? కాన్సెంట్రిక్ రింగ్స్. ఈ కాన్సెంట్రిక్ రింగ్స్ ని బేస్ చేసుకునేసి ఈ ఫిషెస్ యొక్క ఏజ్ ని ఐడెంటిఫై చేస్తారు. దీనిలో సేమ్ ప్లాంట్స్ లాగానే కన్సిడర్ చేస్తారు. ఇంకా విషయం ఏంటి అంటే చూడండి, ఈ విధంగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తే
ఇక్కడ కొన్ని ఆర్క్స్ ఉన్నాయి, కొన్ని కెనాల్ సిస్టమ్స్ కూడా కనబడతాయి. ఇన్నర్ సైడ్ కెనాల్ సిస్టమ్స్ కూడా కనబడుతున్నాయి, అవి న్యూక్లియస్ వరకు ప్రొడ్యూస్ అయి ఉంటాయి. ఇలాంటి ఎక్కడ కనబడుతుంది అంటే డిప్నాయిస్, కట్ల కట్ల లేబియర్ అయితే కనబడుతుంది. మరి ఇంటర్నల్ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఇస్ సేమ్. గనైడ్ ఏదైతే ఉందో, సారీ ఇది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు కాస్మాయిడ్ ఏదైతే ఉంటుందో కాస్మాయిడ్ లాగే ఉంటుంది ఇక్కడ. ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ కాస్మైడ్ లోపల కాస్మైన్ ఏదైతే ఉంటుందో కాస్మైన్ ఆబ్సెంట్ అయి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, కాస్మైన్ ఈస్ ఆబ్సెంట్. మిగతా స్ట్రక్చర్ అంతా కూడా అంతే, విట్రోడెంటైన్ ఉంటుంది, వాస్కులర్ స్పాంజి ఉంటుంది, ఐసోపిటైన్ ఉంటుంది. క్లియర్? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటర్నల్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ రాసేటప్పుడు ఏంటి అంటే మనకి 10 మార్క్స్ ఇచ్చినప్పుడు ప్రతి దానిలో కూడా ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ రాస్తాం, దాని యొక్క ఇండివిజువల్ స్ట్రక్చర్ రాస్తాం, ఇంటర్నల్ స్ట్రక్చర్ రాస్తాం. దీనికి అవే పాయింట్స్ వస్తాయి, దీనికి అవే పాయింట్స్ వస్తాయి. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ గనైన్ ఉంటుంది, దీనికి అవే పాయింట్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ కి వస్తాయి. కాకపోతే ఏంటంటే ఆబ్సెంట్ ఆఫ్ కాస్మైన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఒక్కొక్క పాయింట్ ఇక్కడ ఏదైతే రాసుకుంటామో అదే కొద్దిగా చేంజెస్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ కొద్దిగా చేంజెస్ చేసి రాసుకుంటూ పోవాలి. ఒక క్లియర్. ఇది ఏంటి అంటే సైక్లాయిడ్, సైక్లాయిడ్ తర్వాత టీనాయిడ్. ఓకే, టీనాయిడ్, సైక్లాయిడ్ రెండు సేమ్ గానే ఉంటాయి చూడడానికి, కొద్దిగా చూడడానికి సేమ్ గానే ఉంటాయి. ఈ టీనాయిడ్ స్కేల్స్ వచ్చేసి సన్ ఫిషెస్ లోపల అబ్జర్వ్ చేస్తాం. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా చూడండి, ఇవి ఏ విధంగా అరేంజ్మెంట్ అయినాయో ఇవి కూడా ఆ విధంగానే అరేంజ్మెంట్ అయి ఉంటాయి. ఒక దాని మీద ఒకటి ఫామ్ అయి ఉంటుంది, అరే ఓవర్ ల్యాప్ అయి ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎండింగ్స్ అంటే ఎక్స్టర్నల్ ఎండింగ్స్, బయటికి కనబడేవి. ఓకే, ఇవి బయటికి ఏవైతే కనబడుతున్నాయో ఇక్కడ నార్మల్ గా రౌండ్ గా ఉన్నాయి, కానీ దీనిలోకి వచ్చేసరికి ఏంటంటే స్పైన్స్ ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళ లాంటి నిర్మాణాలు కనబడతాయి. ఆ ముళ్ళ లాంటి నిర్మాణాలు కనబడేసేసి ఆ స్పైన్స్ లోకి ఎక్స్టర్నల్ పోర్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. దానిలోకి ఏం ఓపెన్ అవుతుంది అంటే ఒక కెనాల్ ఓపెన్ అవుతుంది. ఇది బయటికి కనబడే పార్ట్, ఇది వచ్చేసేసి ఇంటర్నల్ లోపలి కనబడే పార్ట్. ఈ ఇంటర్నల్ పార్ట్ అనేది మళ్ళీ దేంతో కనెక్షన్ లో ఉంటుంది అంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇక్కడ ఏదైతే చెప్పినాను ఇంటర్నల్ పార్ట్ విట్రోడెంటైన్ ఉంటుంది. విట్రోడెంటైన్ ఎనామిల్ లైక్ స్ట్రక్చర్, అన్నింటిలో కూడా కామన్ ఎనామిల్ లైక్ స్ట్రక్చర్. అది చూడడానికి కొద్దిగా షార్ప్ గా ఉంటుంది, ఇక్కడ థిన్ గా ఉంటుంది. ఆ థిన్ గా ఉండేసేసి అవుట్ సైడ్ అనేది లేయర్ అరేంజ్మెంట్ అయి ఉంటుంది. ఇక్కడ ఎక్స్టర్నల్ పార్ట్ వచ్చేసేసి నార్మల్ గా ఆ ముళ్ళ లాంటి నిర్మాణ స్పైన్స్ అనేటివి కనబడుతున్నాయి. వాస్కులర్ స్పాంజ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ కాస్మైన్ ఉండదు. దీనిలో అయితే కాస్మైన్ లేదు కదా, దీనిలో కూడా కాస్మైన్ ఉండదు. ఓకే, వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, ఐసోఫిడియన్ అనేది ప్రెసెంట్ అయింది. ఇది టీనాయిడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంతకుమించి ఏం అవసరం లేదు, 6-7 పాయింట్స్ మాత్రమే వస్తాయి. ఇక కమింగ్ టు ది ఫైనల్ ది ప్లకాయిడ్, ఇక్కడ ప్లకాయిడ్ స్కేల్స్ అనేది కొంత డిఫరెన్స్ ఉంది. ఆ షార్క్ లోపల మనం జనరల్ గా చూస్తున్న షార్క్ లోపల ఇలాంటి స్కేల్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, దిస్ ఈస్ అ కాస్మైడ్, తర్వాత గనైడ్, సైక్లాయిడ్, టీనాయిడ్, ఈ స్కేల్స్ ఏవైతే 4 ఉన్నాయో ఆ 4 స్కేల్స్ అనేటివి ఒక టైపు, ప్లకాయిడ్ టైప్ అనేది ఒక టైప్. దేశాన్ని ఏదేని మీద బేస్ చేసుకొని చెప్తున్నానంటే దీని యొక్క ఆర్చ్. యాక్చువల్ ఇక్కడ విషయం ఏంటంటే నేను ఏం చెప్తున్నాను, ఇవన్నీ కూడా డర్మిస్ నుండి వస్తాయి, డైరెక్ట్ గా డర్మిస్ నుండే స్టార్ట్ అవుతాయి. అంటే ఇవి డర్మిస్ నుండి, ఇవి డర్మిస్, ఇది డర్మిస్, ఇది డర్మిస్. కానీ ఇలాంటి స్కేల్స్ ఏంటంటే ఇవి ఐదర్ డర్మిస్ నుండి రావచ్చు, లేదంటే ఎపిడర్మిస్ నుండి రావచ్చు, అంటే పైన అరేంజ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే లోపల డర్మిస్ నుండి కూడా రావచ్చు. రెండు రకాల టైప్స్ స్కేల్స్ అనేటివి ఈ విధంగా చూస్తాం షార్క్ లోపల. ఈ షార్క్ లోపల అరేంజ్మెంట్ ఒకసారి చూసామంటే ఇక్కడ గానీ ఇక్కడ గానీ ఇక్కడ గానీ ఇక్కడ గానీ ఒక్కొక్క స్కేల్ అనేది దాని ఇంకో పక్కన స్కేల్ మీద ఓవర్ ల్యాప్ అయింది. కానీ ఇక్కడ చూసామంటే దెర్ ఈస్ నో ఓవర్ ల్యాప్, ఒక దాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ కాలేదు. దట్స్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఒక దాని మీద ఒకటి అసలు ఓవర్ ల్యాప్ కాలేదు. మోర్ ఓవర్ ఏంటి అంటే దీని లోపల ఒక బేసల్ ప్లేట్ అనేది ఉంటుంది. అరేంజ్మెంట్ అవుతున్నప్పుడు ఒక బేసల్ ప్లేట్ ఉంటుంది. ఓకే, ఆ బేసల్ ప్లేట్ పై భాగం లోపల మీడియం స్పైన్ అని ఉంటుంది. ఈ బేసల్ ప్లేట్ యొక్క ఈ ఎండ్, ఈ బేసల్ ప్లేట్ యొక్క ఈ ఎండ్ 2 ఎండ్స్ కూడా స్పైన్స్ ఉంటాయి, అంటే 3 ముళ్ళలాగా ఉంటాయి ఇట్లా. ఓకే, యాక్చువల్ గా చూడండి, ఇది ఇది ఇట్లా ఉంది, ఇది ఒక ఇది హ్యాండ్ అనుకోండి, ఈ హ్యాండ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్, దీని మధ్య భాగంలో ఒక ముళ్ళ లాంటి నిర్మాణం ఇట్లా వచ్చేస్తుంటుంది. అంటే ఈ విధంగా ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉంటుందంటే మనం సైడ్ నుంచి చూస్తే ఇట్లా ఒకటి కనబడుతుంది, కనబడేసేసి దానిపైన ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఒకటి పెద్దగా కనబడుతుంది. ఓకే, ఈ విధంగా పెద్దగా ఉండి ఇటు సైడ్ ఒకటి వచ్చేసింది, అటు సైడ్ ఒకటి వచ్చేసింది. ఓకే, ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ అనేది అరేంజ్మెంట్ అయి ఉంటుంది. దీని యొక్క
అవుట్ సైడ్ చూస్తే దీని మధ్యలో గ్యాప్స్ అనేటివి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వవు. ఇది సేమ్ చూడడానికి మన డెంటిన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ డెంటిన్ లాగే ఉంటుంది. సేమ్ జనరల్ గా చెప్పినట్టు డెంటిన్ యొక్క స్ట్రక్చర్ లోపల అవుట్ సైడ్ ఉండేది ఎనామిల్ స్ట్రక్చర్, ఎనామిల్ స్ట్రక్చర్ ఇక్కడ ఏమంటున్నాం వెట్రోడెంటైన్ అంటున్నాము. ఇక్కడ కూడా ఎనామిల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, వెట్రోడెంటైన్ ఉంటుంది, ఎనామిల్ కింద డెంటైన్ ఉంటుంది. ఆ డెంటైన్ అనేది ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది ఐసోపిడేన్. ఆ ఐసోపిడేన్ లోపల ఇక్కడ విషయం ఏంటంటే మధ్య భాగంలో ఒక పల్ప్ అనేది ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటి, ఇక్కడ వాస్కులర్ స్పాంజీ అనేది జనరల్ గా ఫామ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే స్కేల్ యొక్క ఈ మీడియం స్పైన్ ఏదైతే ఉంటుందో ఆ స్పైన్ లోకి ఒక పల్ప్ అనేది ఏర్పడి ఉంటుంది, అంటే టిష్యూ. టిష్యూ అనేది ఆ మీడియం స్పైన్ లోకి వచ్చేస్తుంది. ఆ మీడియం స్పైన్ లోకి రావడం వల్ల బ్లడ్ వెజల్స్ నర్వ్ సెల్స్ అనేటివి దీని యొక్క మీడియం స్పైన్ కి అటాచ్ అవుతాయి. ఇట్లా జస్ట్ అటాచ్మెంట్ అవుతాయి. ఈ విధంగా దీని యొక్క అరేంజ్మెంట్ అవుతుంది. అంటే అన్నిట్లో కూడా కామన్ ఏంటి, ఇక్కడ చూడండి ఐసోపిడియన్ ఉంది, వాస్కులర్ స్పాంజీ ఉంది, దీంట్లో మాత్రం ఏంటంటే ఈ మీడియం స్పైక్ లోకి వచ్చేస్తుంటుంది. తర్వాత కాస్మైన్ దీంట్లో ఉంటే గనైన్ దీనిలో ఉంది, దీనిలో కాస్మైన్ లేదు గనైన్ లేదు, దీనిలో కాస్మైన్ లేదు గనైన్ లేదు, దీనిలో కాస్మైన్ లేదు గనైన్ లేదు. నార్మల్ గా దాని ప్లేస్ లో ఏంటంది రెట్రో డెంటైన్ ఉంది. ఇది అవుట్ సైడ్ ఉండే ఒక లేయర్ డెంటైన్ అంటే ఎనామిల్ లైక్ స్ట్రక్చర్ అంతే. ఇంకా దీనికి ఎపిడర్మిస్ ఉంది, దీనిలో కూడా సేమ్ యాస్టిస్. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఫిషెస్ లో ఉన్న 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కేల్స్. ఓకే, ఐ హోప్ ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు గన క్లియర్ గా అర్థమైంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.